నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వీడిన మబ్బులు. రచించిన వారు తిరుమల శ్రీగారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ప్రకృతికి ప్రతిరూపిణి అయిన స్త్రీ ఆది నుంచి పురుషుణ్ణి అలరిస్తూనే ఉంది. అతని ప్రగతికి పతనానికి కూడా కారణభూతమవుతోంది. అందం, ఆనందం, లాలిత్యం, మనోపరిపక్వత, కరుణ, జాలి, సహనం, ప్రేమ సర్వం సంతరించుకున్న అమృతమూర్తి. అట్టి స్త్రీలో స్వార్థం, అసూయ, ద్వేషం వంటి అవలక్షణాలు కూడా చోటు చేసుకోవడం బుద్ధికి అందని విచిత్రం. జవాబు తెలియని ప్రశ్న, అనాదిగా విడదీయలేకపోయిన చిక్కుముడి. భార్య నోరు విప్పినప్పుడల్లా ఇవే ఆలోచనలు జొరబడుతుంటాయి రాఘవ మస్తిష్కంలోకి. రాఘవ భార్య ఊర్మిళ అందమైంది, తెలివైంది, చదువుకున్నదీను. కానీ ఊర్మిళ అని పేరు పెట్టినందుకు అందుకు తగిన సహనం మచ్చుకైనా కానరాదు ఆమెలో. భర్త, సంసారము అంటే ప్రేమాభిమానాలున్నాయి. ఆమెకిష్టం లేనిదల్లా వయసుడిగిన మామగారే. పేద కుటుంబం నుంచి వచ్చిన రాఘవకు సంపన్న గృహం నుంచి వచ్చిన ఊర్మిళ అంటే ప్రేమ అనురాగమును. అయితే తండ్రి ఆరో ప్రాణం. రాఘవ తండ్రి విశ్వనాథం పిల్లల మనస్సుల్లో విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించడంలోనే జీవితమంతా కరిగించుకున్నాడు. బడిపంతులుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దాడు. 5 ఏళ్ల క్రితం హెడ్మాస్టర్గా పదవి విరమణ చేశాడు. అనుకూలవతి అయిన భార్య, ఏకైక సంతానం రాఘవ, బళ్ళోని పిల్లలు, ఇవి విశ్వనాథం లోకం. తను, భార్య నోళ్లు కట్టుకొని కొడుకును చదివించుకున్నారు. రాఘవ ప్రయోజకుడయ్యి ప్రభుత్వోద్యోగాన్ని సంపాదించిన నాడు ఎంతో పొంగిపోయారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఉద్యోగరీత్యా పట్నంలో కాపురం పెట్టాడు. రిటైర్ అయ్యాక ఇంటి దగ్గరే పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ గ్రామంలోనే తృప్తిగా కాలం గడపసాగాడు విశ్వనాథం. కొడుకును, కోడల్ని చూడాలనిపించినప్పుడల్లా తను, భార్య పట్నం వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. వీలైనప్పుడల్లా కొడుకు కూడా వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడోగాని కోడలు రాకపోవడం ఆ ముసలి దంపతుల మనసుల్లో ఒక వెలితిగా గెలికేది. భార్య పుణ్యస్త్రీగా పుణ్యలోకాలకు తరలిపోవటంతో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు విశ్వనాథం. భార్యావియోగం అతడిలో పెద్ద మార్పే తెచ్చింది. జ్ఞాపకాలు, ఆకలి నిద్రలను తరిమికొట్టడం వల్ల మనిషి బాగా నీరసించిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు బలవంతంతో ఉన్న ఊరు వదిలిపెట్టక తప్పలేదు. తల్లిదండ్రులంటే పంచప్రాణాలును రాఘవకు. తల్లిని కోల్పోయాక తండ్రిలోనే ఆమెను చూసుకుంటున్నాడు. భార్యకు ఇష్టం లేకపోయినా తండ్రిని తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు. క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతూ విశ్వనాథం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుంటే అర్ధరాత్రైనా లేచి సేవలు చేసేవాడు రాఘవ. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తరచూ భర్త పక్కలోంచి లేచి వెళ్లడం ఒళ్ళు మండించేది ఊర్మిళకు. భర్తతో గొడవ పడేది. ముసలాయన్ని ఇంటి నుంచి పంపించేయమని చెవిలో జోరీగలా పోరేది. రాఘవ అందుకు ఒప్పుకోకపోవటంతో ఇల్లు నరకమయ్యేది, మనశ్శాంతి కరువయ్యేది. రాఘవకు 3 ఏళ్ల కూతురుంది. మనవరాలంటే విశ్వనాథానికెంతో ప్రేమ. ఆ పసిదానికి కూడా తాతయ్యతో ఆడుకోవాలనుండేది. ఊర్మిళ కూతుర్ని మామగారి దగ్గరకు రానిచ్చేది కాదు. తాత కోసం మారం చేసే పిల్లను దండించేది. రాఘవ సున్నిత మనస్కుడు, గొడవలంటే ఇష్టముండదు. ఊర్మిళ తన అర్ధాంగి, తల్లి తరువాత తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి స్త్రీ. ధర్మేచ, అర్ధేచ, కామేచ, తను తాళికట్టిన మగువ, తనకు సుఖాన్నందించే పడతి, తన వంశాన్ని వృద్ధి చేయవలసిన అతివ, చివరి వరకు తనతో జీవితం పంచుకోవలసిన సహచరుని. ఆమెకు తనంటే ప్రేమ ఉంది, అనురాగం ఉంది. కానీ వాటన్నింటినీ గ్రహణానికి గురిచేస్తున్న అహంకారం, స్వార్థం, ద్వేషం అతని మనశ్శాంతిని దోచుకుంటున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. శీతాకాలం రావటంతో
విశ్వనాథం పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎడతెరిపి లేకుండా నిలవేసే దగ్గుతో ఎక్కడ ఊపిరి ఆగిపోతుందోనన్నట్టు ఉక్కిరి బిక్కిరి చేసే కఫంతో గిలగిల్లాడిపోతున్నాడు. పడుకోలేడు, కూర్చోలేడు. దగ్గలేక, దగ్గే ఓపిక లేక లేచి కూర్చొని తల చేత్తో పట్టుకొని తెల్లవార్లు అవస్థపడుతుంటాడు. పల్లెలో ముసలాయన్ని చూసే దిక్కులేదు. సరే, ఓల్డేజ్ హోంలో చేర్పిస్తే అతని బాగోగులు వాళ్లే చూసుకుంటారు. కనుక మామగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించమని చెప్పింది ఊర్మిళ భర్తతో. రాఘవ అందుకు ఒప్పుకోలేదు. తాను బ్రతికుండగా తండ్రి అనాథలా జీవితాన్ని గడపడం తాను సహించలేడు. ఆ విషయమే ఖచ్చితంగా చెప్పాడు. భర్త తన సలహాలను ఖాతరు చేయకపోవడం అవమానంగా తోచింది ఊర్మిళకు. ఆమె అక్కస్సుని, ఆగ్రహాన్ని అధికం చేసింది. దాంతో సంసారం తుఫాను రేగిన సాగరమైంది. ఊర్మిళ భర్త మీద యుద్ధం ప్రకటించింది. మానసికంగా అతన్ని హింసించసాగింది. వీరి మధ్యలో చంటిపిల్ల నలిగిపోతోంది. ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథానికి జీవితం మీద విరక్తి కలిగింది. తన చావేదో తాను చస్తాడు, పల్లెకు పంపేయమంటే కొడుకు ఒప్పుకోడు. పోనీ తానే ఎలాగో చెప్పకుండా వెళ్ళిపోదాము అనుకుంటే కొడుకు మనసు కష్టపెట్టలేడు. రాఘవకు మనశ్శాంతి కరువయింది. మరికొంతకాలం పరిస్థితి అలాగే కొనసాగితే అసలు మనస్సే విరిగిపోతుందనిపించింది. ఊర్మిళ రూపసి వేషంలోని రక్కసి అనిపిస్తోంది. చదువుకున్న కుసంస్కారి ఆమె. రాఘవకు ఆమెను ఇంటి నుంచి తరిమేయాలన్నంత కసిగా ఉంటోంది. ఆ సంసారానికి, ఇంటికి, జీవితానికి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. బంధాలు, అనుబంధాలు అన్నీ తెంచుకొని ఏ హిమాలయాల్లోనో తలదాచుకోవాలనిపిస్తోంది. త్వరలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే ఎదురయ్యే పరిణామాలు అనూహ్యం. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి తాను. కానీ ఏం చెయ్యాలన్నదే ప్రశ్న. ఆ రోజు ఉదయం భర్తకు అల్టిమేటం ఇచ్చేసింది ఊర్మిళ. 24 గంటల్లో ముసలాయన్ని ఇంటి నుంచి పంపించేయకపోతే పిల్లను తీసుకుని తనే వెళ్ళిపోతానంది. ముసలాయన ఉండగా మళ్లీ ఆ ఇంట్లోకి కాదు, రాఘవ జీవితంలోనే అడుగుపెట్టనని ఒట్టేసుకుంది. రాఘవ హతాశుడయ్యాడు. భార్యకు నచ్చజెప్పే స్థాయి దాటిపోయింది. కర్తవ్యత మూడుడై రోజంతా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరగసాగాడు. తలనెరిసిన తండ్రికి కొడుకు అసహాయ స్థితి అర్థమైంది. ఆందోళన కలిగించింది. అతని మనసులో తీవ్ర సంక్షోభం చెలరేగింది. చివరికి ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా కాగితం, కలం తీసుకున్నాడు. విశ్వనాథన్ రాస్తుంటే చేతులు వణికాయి. బలహీనతతో కాదు, జీవితమంతా విద్యార్థులకు ధైర్యం నూరిపోసిన తాను జీవితపు చరమాంకంలో పిరికిమందు తాగుతున్నందుకు ఉత్తరం ముగించి సంతకం పెట్టాడు. నిద్రమాత్రల సీసా అందుకున్నాడు. అదే క్షణంలో బయట నుంచి కెవ్వుమన్న మనవరాలి ఆర్తనాదం వినిపించింది. వెనువెంటనే కోడలి అరుపులు, కంగారుగా పడిగెడుతున్న ఆమె పాదాల చప్పుడును. విశ్వనాథన్ చేతిలోని సీసా జారిపోయింది. మనవరాలికేదో జరిగిందన్న కంగారుతో లేచి గబగబా బయటికెళ్లాడు. పాప టెర్రస్ మీద ఆడుకుంటూ కింద పడిపోయింది. నుదుటికి పెద్ద గాయం అయ్యింది. రక్తం దారలు కట్టింది. పిల్ల భయంతో తెలివి తప్పిపోయింది. ఊర్మిళ ఏడుస్తూ కూతుర్ని ఒళ్ళోకి తీసుకుంది. ఆ దృశ్యం విశ్వనాథం గుండెల్ని గుబేలుమనిపించింది. తక్షణమే ఆటో పిలిపించి పాపను తీసుకొని హాస్పిటల్కు బయలుదేరాడు. కూడా వస్తానన్న కోడల్ని వారించి పక్కింటి కుర్రాణ్ణి సాయంగా రమ్మని తీసుకెళ్లాడు. లేని ఓపికను ఎరువు తెచ్చుకుంటూ ఊర్మిళకు భయంగా ఉంది. పిల్లకెలా ఉందోనని కూడా వెళదామంటే ఆ ముసలాయన పడనివ్వలేదు. పిల్లను ఆ స్థితిలో చూసి తట్టుకోలేదని కాబోలు. కానీ పిల్ల తిరిగొచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది. సమయానికి భర్త కూడా దగ్గరలేడు. పొద్దుటనగా వెళ్ళినవాడు ప్రొద్దుగుంకుతున్నా ఆయిపులేడు.
ఆ రోజు ఆదివారం, ఆఫీసుకు సెలవు. ఎక్కడ ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నాడో. భర్త మీద కోపం ముంచుకొచ్చింది ఆమెకు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది. అదిగో అప్పుడే పడింది ఆమె దృష్టి మామగారి గదిలో నేల మీద పడున్న కాగితం మీద. ఏమిటోనని తీసి చూస్తే విశ్వనాథం కొడుక్కి రాసిన ఉత్తరం. కుతూహలం ఆమె చేత చదివేలా చేసింది. నాన్న రాఘవ, అతను కొడుకును ప్రేమతో పిలుచుకునే పిలుపది. నీ అసహాయ స్థితి, మనోక్షోభ నాకర్థమయ్యాయిరా. నీకు నేను కావాలి, నీ భార్యాబిడ్డలు కావాలి. ఒకరి కోసం మరొకరిని వదులుకునే మనస్తత్వం కాదు నీది. అందుకే మానసికంగా నలిగిపోతున్నావని ఎరుగుదును. నాన్న, ఏదో క్షణంలో రాలిపోనున్న పండుటాకును నేను. ఎదుట బోలెడు జీవితం ఉంది మీకు. నీ భార్యను కాదని నీ బ్రతుకు శూన్యం చేసుకోకు. ఊర్మిళ చెడ్డది కాదు. తనదైన కుటుంబంతో జీవితం అనుభవించవలసిన వయసులో వయసుడిగిన ఓ జబ్బు మనిషికి చాకిరీ చేయలేక విసుక్కోవడంలో సబబుంది, అర్థమూ ఉంది. ఆమెను ఏమీ అనకు, పాపను జాగ్రత్తగా చూసుకోండి. ఈ మధ్య ఎందుకో మీ అమ్మను చూడాలన్న కోరిక నిలవనీయడం లేదు నన్ను. అందుకే ఈ తొందర. నన్ను క్షమిస్తావు కదూ? మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాన్న. ఇట్లు విశ్వనాథం. కొయ్యబారిపోయింది ఊర్మిళ. అంతలోనే మంచం మీద పడున్న నిద్రమాత్రల సీసా కనిపించింది. విషయం ఆకలింపయ్యేసరికి గుండె జల్లుమందామెకు. పాప కేకతో మధ్యలో కంగారుగా లేచొచ్చాడతను. లేకుంటే ఈ పాటికి. దుఃఖం ముంచుకొచ్చిందామెకు. తన మూర్ఖత్వం వల్ల ఎంతటి దారుణం జరిగిపోయేది. అదేగాని జరుగుంటే రాఘవ తనను జీవితంలో క్షమించేవాడేనా? చదువుకున్నది, సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చినది అయ్యుండి ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించింది తాను? స్నేహితురాలెవరో వేసిన విషబీజం మూలంగా మామగారి పొడ గిట్టకుండా ప్రవర్తించింది. స్వార్థం తన సంస్కారానికి ముసిగేసిన మాట సత్యమే. కాని మామగారి చావునెప్పుడూ కోరుకోలేదు తాను. అసలు పెద్దదిక్కంటూ ఉండబట్టే కదా. పాపకు అంత పెద్ద ప్రమాదం సంభవిస్తే తనకు ధైర్యం చెప్పి ఓపిక ఉడిగిన చటుక్కున చంటిదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. సమయానికి మామగారే లేకుంటే తను ఒక్కత్తి ఏం చేయగలిగేది? ఓసారి తనకు విషజ్వరం వచ్చి వారం రోజుల పాటు మంచం పడితే కొడుకు ఆఫీసుకు సెలవు పెట్టిన అవసరం లేకుండా తనకు వేళకు మందులు, ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవ చేయడమే కాక చంటిదాన్ని కూడా శ్రద్ధగా చూసుకున్నారు మామగారు. అతని మూలంగానే తాను త్వరగా కోలుకోగలిగిందని డాక్టర్ కూడా అన్నాడు. కాని తన కళ్లకు పొరలు కమ్మటంతో అదంతా కొడుకును మంచి చేసుకోవడానికని అతను చేసిన నటన అని తాననుకుంది. చా, తండ్రిలాంటి మామగారిని క్షోభ పెట్టడానికి తనకు మనసెలా ఒప్పింది? తన వివేకం ఏమైంది? చిన్నదైనా పెద్దదైనా ఏ సంఘటన ఎప్పుడు ఎవరిలో ఏ మార్పు తెస్తుందో చెప్పటం కష్టం. ఇప్పుడు ఊర్మిళ విషయంలోనూ అదే జరిగింది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా కుమిలిపోతున్న ఊర్మిళ, విశ్వనాథం పాపకు కట్టుకట్టించి తీసుకొచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది. పాపకేమీ పర్వాలేదమ్మా, డాక్టర్ గారు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు, గాయం త్వరలోనే నయమైపోతుందన్నారు అంటూ ఉన్న విశ్వనాథం కాళ్ల మీద పడిపోయింది ఊర్మిళ. నన్ను క్షమించండి మామయ్య అంటూ విశ్వనాథం తెల్లబోయాడు. ఏమిటమ్మా, ఏమైంది అన్నాడు కంగారు పడుతూ. మీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను, దేవుళ్లాంటి ఆయన్ని క్షోభ పెట్టాను. నా అజ్ఞానాన్ని మన్నించండి. మీరు క్షమించానంటే తప్ప నాకు నిష్కృతి లేదు అంది ఊర్మిళ లేవకుండా. విశ్వనాథానికి విషయం అర్థమయ్యి అవనట్లుంది. కోడల్ని లేవదీసి ఆప్యాయంగా తల నిమిరాడు. లోకంలో తప్పు చేయని వారుండరమ్మా, కాని
తమ తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేవారే ఉన్నతులు అన్నాడు. మామగారి హృదయానికి హత్తుకుపోయిందామె. తన కన్నీటితో అతని వక్షం తడిపేస్తూ ఆ క్షణాల్లో అతనిలో కన్న తండ్రే కనిపించాడామెకు. అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన రాఘవ ఆ అపురూపమైన దృశ్యం చూసి అయోమయానికి గురైన అంతలోనే ఆనందం తన్నుకొచ్చింది. అంతవరకు దిగులుతో గుబులుగా ఉన్న గుండె తేలిక పడినట్లయింది. అతని కళ్ళునలుండి ఆనంద బాష్పాలు పూల జల్లుల్లా జలజలా రాలాయి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.